హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం పదవ స్కందం 14వ అధ్యాయం 37వ శ్లోకం నుంచి చూద్దాం. ప్రస్తుతం టాపిక్ ఏమిటంటే బ్రహ్మ విమోహన లీల కంప్లీట్ అయిపోయింది. తర్వాత బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానికి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనలో హరే కృష్ణ భాగంగా ప్రభు దాను ప్రణామ్. ఆయన చేసినటువంటి అపరాధాలని ఆయన మన్నించమని కోరుకోవడం జరిగింది. మ్యూట్ చేయాలి మాతాజీ. హరే కృష్ణ. ఆయన చేసినటువంటి అపరాధాలను ఆయన మన్నించాలి అని కోరుకున్నారు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి తప్పును ఆయనే స్వయంగా ఖండించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్ప అచింత్యమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తుల గురించి ఆయన కీర్తించడం అనేటువంటిది జరిగింది. సో ఇక మనందరికీ కూడా కొంత జ్ఞానాన్ని ఇవ్వడం కోసం మనందరం కూడా ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి తత్వాన్ని నమ్ముతూ ఒక్కొక్కరికి ఒక్కొక్క గురువుని పొందుతూ, సో ఎవరు మంచి వాళ్ళు కాదు, మంచిది ఏమిటి చెడ్డది ఏమిటి, జ్ఞానం ఏమిటి అజ్ఞానం ఏమిటి తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి బ్రహ్మదేవుడు అసలు నిజమైనటువంటి జ్ఞానం అంటే ఏమిటి, ఆ జ్ఞానం కాకుండా మిగిలింది ఏదైనా సరే ఏది అజ్ఞానము అనేటువంటి విషయాన్ని క్లియర్ గా డిఫరెన్స్ తో సహా జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ మొత్తాన్ని కూడా ఆయన ప్రార్థనలో తెలియచేశారు. ఆ తర్వాత చివరి సెక్షన్ లో మనం 36వ శ్లోకం వరకు విన్నాము. ఆ సెక్షన్ లో ఆయన ఏం చేశారు, భగవంతుడి యొక్క కరుణ కోరుకున్నారు, కృపని కోరుకున్నారు, బృందావన వాసుల యొక్క గొప్పతనాన్ని కీర్తించారు, బృందావన వాసులకి ఉన్నటువంటి అదృష్టాన్ని ఆయన కీర్తించారు. అయితే బ్రహ్మదేవుడు బృందావన వాసుల యొక్క అదృష్టాన్ని కీర్తించారు, ఓకే, కానీ ఎవరైతే దేవీ దేవతలు ఉన్నారో, శివుడు కానీ బ్రహ్మ కానీ ఇతర దేవీ దేవతలు కానీ వీళ్ళందరికంటే కూడా బృందావన వాసులు అదృష్టవంతులే అనేటువంటి విషయాన్ని అంగీకరించారు. ఎందుకంటే వాళ్ళు స్వయంగా వాళ్ళ ఇంద్రియాలతోటి శ్రీకృష్ణ భగవానుడికి వాళ్ళు సేవలు చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఇంద్రియాన్ని కూడా కృష్ణ భగవానుడి యొక్క సేవలో వాళ్ళు వాడుతున్నారు. కాబట్టి వాళ్ళు బృందావన వాసులు అందరూ కూడా వ్రజవాసులు అంటారు వాళ్ళని. బృందావన వాసులు అంటే వ్రజవాసులు. వ్రజవాసులు అందరూ కూడా చాలా అదృష్టవంతులు అనేటువంటి విషయాన్ని పేర్కొన్న తరువాత మేము కూడా అదృష్టవంతులమే అని బ్రహ్మదేవుడు తెలియచేయడం జరిగింది. ఎందుకు మేము అదృష్టవంతులము అని అంటే, బృందావన వాసులు వాళ్ళ ఇంద్రియాలతోటి నీకు సేవలు చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఇంద్రియానికి కూడా దేవీ దేవతలే అధిష్టాన దేవతలు. కాబట్టి అధిష్టాన దేవతలుగా ఉన్నటువంటి మా యొక్క సహకారం లేకుండా బృందావన వాసులు వాళ్ళ ఇంద్రియాలను ఉపయోగించి మీకు సేవ చేయగలిగే వాళ్ళు కాదు. ఒకవేళ వాళ్ళు వాళ్ళ ఇంద్రియాలను ఉపయోగించి మీకు సేవ చేయగలుగుతున్నారు అని అంటే దానికి కారణం మేము అధిష్టాన దేవతలుగా వాళ్ళ ఇంద్రియాలని అలా ఉపయోగించేలా చేశాము. కాబట్టి అంటే మేము వాళ్ళకి సహకరించాము, కాబట్టి మేము కూడా అదృష్టవంతులమే అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు తన ప్రార్థనలో తెలియచేశారు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, మనము భక్తి చెయ్యకపోయినా, భక్తిని ప్రత్యక్షంగా చేయగలిగేటువంటి అవకాశం లేకపోయినా, చేసే మనసు లేకపోయినా, చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ లేకపోయినా, ఒకవేళ మనం భక్తి చేసేటువంటి వాళ్ళకి సహకరించినా కానీ అదృష్టవంతులమే. ఏ విధంగా అయితే బ్రహ్మదేవుడు తను తాను సహకరిస్తూ నేను కూడా అదృష్టవంతుణ్ణి అని ఎలా అయితే అనుకుంటున్నారో, ఆ విధంగా ఒకవేళ మన కుటుంబంలో ఎవరైనా భక్తిని గనక చేస్తూ ఉంటే, వాళ్ళకి మనం గనక పూర్తి సహకారాన్ని ఇచ్చినట్లయితే బ్రహ్మదేవుళ్ళనే మనం కూడా అదృష్టవంతులమేమవుతాం. ఎలా అదృష్టము అని అంటే మనకి కూడా ఈ భౌతిక బంధనాల నుంచి విముక్తి అనేటువంటిది లభిస్తుంది. ఎలా అంటే మనం చేసేటువంటి ప్రతి పని మనం భౌతికం ఉండొచ్చు, కానీ మన ఇంట్లో కుటుంబ సభ్యులు భౌతికం కాదనుకోండి, లేదంటే మన భార్య పిల్లలు భౌతికం కాదనుకోండి, వాళ్ళు చేస్తున్నటువంటి భక్తికి మనం సహకరిస్తున్నట్లే కదా. సో ఆ విధంగా మనం సహకరిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి భక్తికి సహకారం ఇస్తుండడం వల్ల కూడా మనం కూడా భక్తుల కంటే కూడా భక్తులు పొందేటువంటి లాభాన్ని మనం కూడా పొందుతాం. ఓకే, సో అదే విషయం మనకి బ్రహ్మదేవుడు చేసినటువంటి ప్రార్థన ద్వారా తెలుస్తుంది. ఒకవేళ ఇలా కాకుండా కేవలం భౌతికంగానే ఉన్నటువంటి వ్యక్తులు, భౌతిక ఆసక్తి అనేటువంటిది ఎప్పటికీ కూడా నశించదు, కృష్ణ భక్తిలోకి రాకపోతే భౌతిక ఆసక్తి అనేటువంటిది నశించదు. ఓకే, చూడ్డానికి చాలా గొప్పగా వాళ్ళందరూ కూడా ఏదో ఎంజాయ్ చేస్తున్నట్లు మనందరికీ అనిపించవచ్చు, భౌతికమైనటువంటి సుఖ సౌఖ్యాలను వాళ్ళు అనుభవిస్తున్నట్టు మనందరికీ కూడా అనిపించవచ్చు, కానీ వాళ్ళు వాళ్ళ ఇండేటువంటి ఇల్లే వాళ్ళకు ఒక పెద్ద జైలు. కృష్ణ భక్తి లేకుండగా వాళ్ళు చేస్తున్నటువంటి భౌతికమైనటువంటి కర్మలు కానీ భౌతికమైనటువంటి పనులు కానీ ఏదైనా సరే ఎంత చేసి ఎంత సుఖంగా అనుభవిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించినా కానీ, నిజానికి బ్రహ్మదేవుడు చెప్తున్న ప్రకారం నిజమేమిటి అని అంటే, వాళ్ళు ఈ భౌతిక విషయంలో వాళ్ళు కట్టుకున్నటువంటి సౌధాలు ఏవైతే ఉన్నాయో అవే వాళ్ళకి ఒక పెద్ద జైలు.
కారాగారం లాంటిది అనేటువంటి విషయాన్ని చెప్పారు. వాళ్ళకు ఉన్నటువంటి బంధనాలు ఏవైతే ఉన్నాయో, భౌతిక బంధనాలు, భార్య, భర్త, మిత్రుడు, లేకపోతే పుత్రుడు, ఇలాంటి బంధాలన్నీ కూడా అవునా వాళ్ళ యొక్క బంధనాలకి కారణమవుతున్నాయి. వాళ్ళ మీద ఉన్నటువంటి మోహము కారణంగానే వాళ్ళు వాళ్ళ సొంత కారాగారాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కారాగారంలో వాళ్ళు ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఓకే, ఇక 37వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. సో 37వ శ్లోకం నుంచి 40 శ్లోకాల వరకు కూడా భగవంతుడిని కీర్తిస్తారు. భగవంతుడి యొక్క మహత్యం గురించి మనకి తెలియజేస్తారు. ఇప్పుడు దాకా ఏం చేశారు, భగవంతుడి యొక్క భక్తుల మహత్యం గురించి మాట్లాడారు. ఎవరు వాళ్ళు? ప్రజవాసులు. ఓకే, ఇప్పుడు స్వయంగా భగవానుడి యొక్క మహత్యం గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ 37వ శ్లోకం, రమ్యమాత. ప్రపంచోపి విడంభయసి భూతలే. ప్రపంచం నిష్పంచం పంచోపి విడంబయసి భూతలే. ప్రపన్నా జనతానంద సందోహం ప్రతితుం ప్రభో. ప్రపన్న జనతానంద సందోహం ప్రదితుం ప్రభో. దేవా, ఈ భౌతిక జగత్తుతో నీకెట్టి సంబంధం లేకపోయినప్పటికీ నీ శరణాగతి భక్తులకు నానా ప్రకారముగా ఆనందము కలగజేయుటకు నీవు ఈ ధరణిపై అవతరించి ప్రాపంచిక లీలను అనుభవింతువు. భాష్యము, దీపము నీడలో ప్రకాశించినంతగా సూర్యకాంతి యందు ప్రకాశించని రీతి లేదా వజ్రము నీలిరంగు గాజు పళ్ళెములో తేజంతో ప్రకాశించినంతగా వెండి పళ్ళెములో ప్రకాశించని రీతి గోవిందుని లీలలు మాయాజగత్తులో పరమాశ్చర్యకరములైన గోచరింతుగా వైకుంఠమునందు గోచరించవని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. శ్రీకృష్ణ భగవానుడు ధరణికి ఏటించి తన విశుద్ధ భక్తులతో అచ్చం పుత్రుని గను, ప్రేమికను గను, భర్త గను, తండ్రి గను, మిత్రుని గను వర్తించును. ఈ అంధకారమయ భౌతిక జగత్తునందు ఈ తేజోమయ లీలలు శరణాగత భక్తులకు అపారముగు పారవశ్యమును కలిగించును. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథమునందు బ్రహ్మదేవుని వచనములను శ్రీల ప్రభుపాదిట్లు వివరించిరి. వ్రజతనయుడు గోపాలునిగా నీ ఆవిర్భావం ఎంత మాత్రం భౌతము కాదని భౌతికము కాదని నేను కూడా ఎరుగుదును. వారి ప్రేమచే నీవెంత ఉపకారబద్ధుడు వైతవనగా నీ సన్నిధిచే అమిత ప్రేమ భక్తిని ప్రసాదించి వారికి ఉత్సాహమును చేకూర్చుటకే నీవిచుట ఉన్నావు. హరే కృష్ణ. థ్యాంక్ యూ బ్రదర్. హరే కృష్ణ. సో ఇక్కడి నుంచి భగవంతుణ్ణి, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, భగవంతుడి యొక్క మహత్యాన్ని మనకి బ్రహ్మదేవుడి ప్రార్థనలో కీర్తించడం అనేటువంటిది జరిగింది. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఏం చెప్తున్నారు ఇక్కడ అని అంటే, నీకు ఈ భౌతిక జగత్తుతోటి ఎలాంటి సంబంధము లేదు. అంటే మనందరం ఈ భౌతిక జగత్తులోకి వచ్చాము అని అంటే మనకు సంబంధం ఉంది కాబట్టి మనం వచ్చాం. మనం ఎందుకున్నాం ఇక్కడ, ఎందుకు పుట్టాం ఇక్కడ అంటే ఈ జగత్తులో మనం బంధింపబడ్డాము. ఈ జగత్తుతోనే మనం తాదాత్మ్యం చెంది ఉన్నాము. ఈ జగత్తులోనే మనకు ఉన్నటువంటి శరీరంతో మనము గుర్తింపుని పొంది ఉన్నాము కాబట్టి మనము మళ్ళీ తిరిగి తిరిగి ఈ భౌతిక జగత్తులోకి మనం వస్తున్నాము. కానీ భగవంతుడు ఎందుకు వస్తున్నారు ఈ భౌతిక జగత్తులోకి? భగవంతుడు ఈ భౌతిక జగత్తులోకి మనలాగా వస్తున్నారా అంటే మనలాగా రావట్లేదు. కర్మబంధనాలతో రావట్లేదు. భగవంతుడు ఎందుకు వస్తున్నారు ఈ భౌతిక జగత్తులోకి అని అంటే, కేవలం ఆనందాన్ని కలుగజేయడం కోసం ఈ ధరణి మీదకు వస్తున్నారు మనలాంటి వాళ్ళకి. ఓకే, భక్తులకి ఆనందాన్ని కలుగజేయడం కోసం, అంటే భక్తుల కోసం వస్తున్నారు భగవంతుడు ఈ భౌతిక జగత్తులోకి. వచ్చి ఆయన ఏ విధంగా అయితే మనం అందరం ఈ భౌతిక జీవితంలో ఉండి ఎలా అయితే మనం మన మన కర్మల్ని చేస్తూ మన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నామో అదే విధంగా భగవంతుడు కూడా ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలనే ఆయన కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు, అంటే లీలలు చేస్తూ ఉన్నారు. సో ఏ విధంగా మనం అందరం కూడా వాత్సల్య ప్రేమను ఎలా మనము అనుభవిస్తాము, ఎలా మనము మిత్ర ప్రేమను అనుభవిస్తాము, లేకపోతే ఎలా మనము ఇతర ప్రియుడు ప్రియురాలు ఇలా అనేక బంధాలతోటి మనం అనుభవిస్తున్నటువంటి ప్రేమల్ని అనుభవిస్తూ ఎలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నామో అలానే భగవంతుడు కూడా వచ్చి అలానే చేస్తూ ఉన్నారు. అవి చూడడానికి ప్రాపంచికమైనటువంటి విషయాల లాగానే మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ భగవంతుడు అది ఎందుకు వస్తున్నారు అని అంటే మనందరికీ కూడా ఉద్ధరించడం. అయితే ప్రభుపాదుల వారు ఒక చక్కని ఉపమానంతో మనకి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎలా అంటే, దీపము నీడలో ప్రకాశించినంతగా సూర్యుడు యొక్క వెలుగులో ప్రకాశించదంట. ఒక వస్తువు, ఏదైనా ఒక వస్తువు దీపము నీడలో చాలా అందంగా కనిపిస్తుంది, కానీ సూర్యుడిని వెలుగులో అంత అందంగా అనిపించకపోవచ్చు. అలానే వజ్రం
నీలిరంగు గాజు పళ్ళెంలో మెరిసినంతగా అదే వజ్రము వెండి పళ్ళెంలో మెరవదు. ఓకే, వెండి పళ్ళెంలో వజ్రాన్ని పెడితే మనకు ఆ మెరుపు కనపడదు, అదే గాజు పళ్ళెంలో పెడితే దాని రిఫ్లెక్షన్స్ అవి చాలా అందంగా కనిపిస్తాయి. అలానే భగవంతుడు తాను చేసేటువంటి లీలలు ఈ భౌతిక విశ్వంలో కనుక చేస్తాడు, అంటే ఆయన ఆధ్యాత్మిక విషయంలోనూ చెయ్యొచ్చు, భౌతిక విశ్వంలోనూ చెయ్యొచ్చు, కానీ ఆధ్యాత్మిక విషయంలో భగవంతుడు చేసేటువంటి లీలలు అంత ఆశ్చర్యకరంగా ఉండకపోవచ్చేమో, కానీ భౌతిక విశ్వంలో భగవంతుడు చేసేటువంటి లీలలు మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆ డిఫరెన్స్ అనమాట, వజ్రం గాజు పళ్ళెం మీద మెరిసినంతగా వెండి పళ్ళెం మీద మెరవనట్లు. యాక్చువల్గా చూస్తే వెండి పళ్ళెం ఖరీదు ఎక్కువ, గాజు ప్లేట్ ఖరీదు తక్కువ, కానీ వెండి ప్లేట్ మీద వజ్రానికి విలువ తెలియదు మనకి, అదే గాజు ప్లేట్ మీద పెడితే వజ్రం యొక్క విలువ తెలుస్తుంది మనకి అలా. సో భగవంతుడి యొక్క లీలలు కూడా ఈ భౌతిక విషయంలో చేసినటువంటి లీలలు ఏవైతే ఉంటాయో అంత అట్రాక్టింగ్గా, అంత పవర్ఫుల్గా, అంత గొప్పగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఓకే, సో శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి గ్రంథంలో బ్రహ్మదేవుని వచనాలు శ్రీల ప్రభుపాదులు ఇట్లు వర్ణించింది. వ్రజతనయుడకు గోపాలుడుగా నీ ఆవిర్భావము ఎంత మాత్రము భౌతికము కాదని నేను కూడా ఎరుగుదును, కానీ ఎరుగుదును వారి ప్రేమచే నీవెంత ఉపకార భద్రుడవైతవు అనగా నీ సన్నిధిచే అమిత ప్రేమ భక్తిని సంపాదించి వారికి ఉత్సాహమును చేకూర్చడానికి నీ విచ్చుకుని ఉన్నావు. అంటే ఇక్కడికి వచ్చింది నీకేదో అవసరం అని నువ్వు రాలేదు, నువ్వు వాళ్ళకి ఉత్సాహాన్ని కలిగించడం కోసం వచ్చావు. నువ్వు ఎవరికి? బ్రజవాసులకి, బృందావన వాసులకి ఆనందాన్ని కలిగించడం కోసం, బృందావన వాసులకి ఆశ్చర్యాన్ని కలిగించడం కోసం నువ్వు వచ్చావు. సో కృష్ణుడు చేసేటువంటి ప్రతి పని వలన కూడా వాళ్ళకి ఆశ్చర్యము కలుగుతుంది, ఆనందము కలుగుతుంది. లేదంటే అంత చిన్న వయసులోనే, 5 ఏళ్ల వయసులోనే ఒక అఘాసురుణ్ణి చంపడం, బకాసురుణ్ణి చంపడం, లేకపోతే పోతన్న చంపడం, ఇవన్నీ ఎలా సాధ్యమవుతుంది? అవన్నీ ఎప్పుడు 5 ఏళ్ల వయసులో అయితే అసలు సాధ్యం కాదు. కానీ ఒకవేళ కృష్ణుడు చేసిన విషయం వీళ్ళు ప్రత్యక్షంగా చూశారు, గోపవాళ్ళు అందరూ చూశారు, సో చూస్తే ఇది ఆశ్చర్యమే కదా, ఇది ఆశ్చర్యమే. ఒక పక్క ఆశ్చర్యము, ఇంకో పక్క ఆనందం కూడా. సో రెండు కూడా కల్పించడం కోసమే శ్రీకృష్ణ భగవానుడు అవతరించారు, అవతరించి వాళ్ళకి ప్రేమ భక్తిని ప్రసాదిస్తున్నారు. ఓకే, వాళ్ళందరూ కూడా ప్రేమ భక్తిని ఇస్తున్నారు. నెక్స్ట్ 38వ శ్లోకం, కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. జానంత ఏవ జానంతు కిం బహుక్త్యా నామే ప్రభో. జానంత ఏవ జానంతు కిం బహు కావ్యానమై ప్రభో. మనసో వపుషో వాచో వైభవం తవ గోచర. మనసో వాపు వాచో వైభవం తవ గోచరం. శ్రీకృష్ణ భగవాను, శ్రీకృష్ణుని గురించి మేము పూర్తిగా ఎరుగుదము అని పలికడి జనులున్నారు. వారిని అట్లే భావింపనిమ్ము. నాకు సంబంధించినంత వరకు ఈ విషయమును గూర్చి నేను ఎక్కువగా మాట్లాడగోరను. ఓ దేవా, నీ వైభవమును ఈ మనోవాక్యములకు అతీతమైనదని మాత్రమే నేను పలికెదను. భాష్యం. ఈ శ్లోకమునకు తాత్పర్యము శ్రీల ప్రభుపాదులు వారి చైతన్య చరితామృతము మధ్యలీల 21.27 నుండి గ్రహించబడింది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో మనందరికీ కూడా కృష్ణుడు గురించి తెలుసు అనేటువంటి వాళ్ళు చాలామంది మనకి ఎదురవుతూ ఉంటారు. వాళ్ళకి తెలిసింది ఏమిటి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకుంటే మనకి భాగవతంలో రాసిన విధంగా, భక్తులు మాట్లాడిన విధంగా వాళ్ళకి కృష్ణుడు గురించి తెలియదు, కానీ వాళ్ళు మాత్రం నాకు చాలా తెలుసు అని అనుకుంటారు. అలాంటి వాళ్ళని చూసి మనము చాలా సందర్భాల్లో ఆర్గ్యూ చేస్తూ ఉంటాం, ఇలా కాదు, యాక్చువల్గా కృష్ణతత్వం అంటే అది కాదు, కృష్ణతత్వం అంటే ఇది అని మనం చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం. అయినా సరే వాళ్ళు నమ్మరు, అయినా సరే వాళ్ళు వినరు. వాళ్ళు మనోకల్పనలతోటి కృష్ణుడి గురించి, భగవంతుడి గురించి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళ గురించి బ్రహ్మదేవుడు ఏం మాట్లాడుతున్నారు వినండి. బ్రహ్మదేవుడు ఏమంటున్నారంటే, చాలామంది నాకు నీ గురించి తెలుసు అనేటువంటి విషయం చెప్తూ ఉంటారు, కానీ అది సత్యం కాదు, అలాంటి విషయాలను పక్కన పెట్టండి, వాళ్ళ గురించి నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మనోకల్పనలతోటి తెలుసుకోగలిగినటువంటి వాడివి కాదు నువ్వు.
వాళ్ళేవో మనోకల్పనలు చేసి నాకు తెలుసు అని అనుకుంటున్నారు, కానీ మనోకల్పనలతో నువ్వు తెలుసుకోగలిగినటువంటి వాడివి కాదు అనేటువంటి విషయం మాత్రం నేను కన్ఫర్మ్ గా చెప్పగలను అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో అంటే భగవంతుడి యొక్క వైభవాన్ని మనోవాక్కాయములకి అతీతమైనటువంటిది, అంటే మనోకల్పనలతోటి చెయ్యగలిగినటువంటి చెప్పగలిగినటువంటిది కాదు భగవంతుడి యొక్క వైభవము, అది మాత్రమే నేను చెప్పగలను. వాళ్ళకి ఎంత తెలుసు, వాళ్ళకి ఎంత తెలియలేదు, వాళ్ళకి తెలిసింది నిజమా కాదా అనేటువంటి విషయం పక్కన పెట్టు, కానీ ఒకవేళ వాళ్ళు కనుక మనోకల్పనలతోటి కనుక చెప్తున్నట్లయితే కనుక అందుకు అతీతమైనటువంటిది నీ వైభవము అనేటువంటిది కృష్ణు గురించి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 39వ శ్లోకం సత్యోత్మత. అనుజానీహి మాం కృష్ణ సర్వం త్వం వేత్సి సర్వదృక్. అనుజానీహి మాం కృష్ణ సర్వం త్వం వేత్సి సర్వదృక్. త్వమేవ జగతాం నాథో జగదే తత్తవార్పితం. త్వమేవ జగతాం నాథో జగతే తత్తవార్పితం. కృష్ణ, ఇప్పుడు నేను వెడలుటకు దయతో అనుమతి ఇమ్ము. నిజమునకు నీవు సమస్తము నిరిగినవాడు, సర్వదర్శివి, నీవు సకల జగత్తులకు నాథుడవు. అయినను ఈ ఒక్క విశ్వమును నీకు అర్పించుచున్నాను. ప్రపదలోని భాష్యము. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాను అనే గ్రంథం నందు బ్రహ్మదేవుని వాక్కులను శ్రీల ప్రభుపాదులు ఈ విధంగా వివరించారు. దేవ, సమస్త సృష్టికి నీవే దేవదేవుడు అయినప్పటికీ నేనే విశ్వమునకు ప్రభువునని మిథ్యగా ఒకప్పుడు తలచుచున్నాను. ఈ విశ్వమునికి నేనే ప్రభువును కావచ్చును, కానీ విశ్వములు అనంతములుగా ఉన్నవి. వాటిని పాలించిన అసంఖ్యాకంగా బ్రహ్మలు కూడా ఉన్నారు, కానీ వాస్తవములకు నీవే వారందరినీ అధిపతివి, స్వామివి అయి ఉన్నావు. ఎల్లరి హృదయములందరి పరమాత్మునిగా నీవు సమస్తము ఎరిగి ఉన్నావు. కనుక దయచేసి నన్ను నీ శరణాగతం సేవకునిగా అంగీకరింపము. గోపాల గోవత్సములతో నీవు కొనసాగించే లీలలు యందు అంతరాయాన్ని కలిగించినందుకు నన్ను క్షమింపము. ఇప్పుడు నీవు అనుమతించినచో నేను శీఘ్రమే వెడలదును. అందులో నీవు నీ గోపాల గోవత్సములతో కలిసి ఆనందింపవచ్చును. సర్వంత్వం వేసి సర్వదృక్ అను పద సమూహం ఇచ్చిన ప్రధానమైనది. శ్రీకృష్ణుడు సమస్తము నెరుగును, సర్వము గాంచును. కనుక ఆ దేవదేవునితో సన్నిహిత ప్రేమ సంబంధమును కలిగినటకు బ్రహ్మ బృందావనం మీద నిలిచి ఉన్న అవసరం లేదు. యథార్థముకు గోవులను కాయుట, వన విహారములు చేయుట, ఆటలాడటం వంటి కార్యములందు శ్రీకృష్ణుడు తమ పరమ వైభవమును ప్రదర్శించుచున్నట్టు ఈ సరళము ఆనందమయమైన బృందావన వాతావరణంలో విశ్వ సృష్టికర్తగా బ్రహ్మ కొంత ఎమడలేకపోతున్నాడు. కృష్ణుని ఏడ బృందావన వాసులకు ఉన్నట్టు గాఢమగు ప్రేమను కాంచినందుట తానచట ఉండుటకు యోగ్యుడను కానని బ్రహ్మ భావించను. ఆ దేవదేవుని సాంగత్యమును విడిచిపెట్టుట అతనికి ఇష్టం లేకులను తన లోకమునికి భక్తి యోగమున నెలకొనటయే ఉత్తమమని అతను తలంచను. కృష్ణునే మోహింపచేయుటకు తాను చేసిన మూర్ఖమగు యత్నం వలన లజ్జితుడు చింతుడునై బ్రహ్మ ఆ దేవదేవుని సన్నిధిలో ఆనందము అనుభవింప యత్నించుటకు బదులు ప్రేమయుత సేవలో తిరిగి నెలకొంటే ఉత్తమని భావించను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో కృష్ణుణ్ణి ప్రార్థించిన తర్వాత బ్రహ్మదేవుడు ఒక విషయాన్ని తెలియచేశారు. సో ఏమంటున్నారు, సమస్త విశ్వాలకి అధిపతివి నీవు, ఈ ఒక్క విశ్వానికి కాదు, ఇలాంటి విశ్వాలు అనంతం ఉన్నాయి, అనంతమైనటువంటి అన్ని విశ్వాలకి నీవే అధిపతివైనా కానీ నేను ఈ విశ్వాన్ని నీకు అర్పిస్తున్నాను అని అంటున్నాను. ఏ విధంగా, గంగలో దిగి ఒక పిరికిడి ఒక దోషుడితో గంగా నీళ్లు తీసుకొని గంగకే తిరిగి మనం ఎలా అర్పిస్తాము, అలా గంగకు చెందినటువంటి నీళ్ళనే మన దోషుడితో తీసుకొని గంగలోనే అర్పిస్తూ మనం అర్పిస్తున్నట్లు ఎలా అయితే భావిస్తామో అలానే బ్రహ్మదేవుడు కూడా ఈ సమస్త విశ్వాలు నీవే, ఈ సమస్త విశ్వాల్లో నుంచి ఒక విశ్వాన్ని తీసుకుని నీకు నేను అర్పిస్తున్నావు అని అంటున్నాను. అంటే ఈ విశ్వానికి మనమేం అధిపతులం కాదు కదా, గంగలో నీళ్ళకి మనం అధిపతులం, గంగకి మనం తిరిగి మనం గంగలో నుంచి తీసుకున్న దోషి నీళ్లు గంగకే అర్పిస్తుంటే దాని అర్థం మనం మనదని మనం అర్పిస్తున్నామా గంగకి, ఆయనకి సమర్పిస్తున్నాం. ఆయన దానికి సమర్పి. అట్లనే ఇప్పుడు నాది కాదు అని చెప్పడం అనమాట, నాది కాదు, నేను అనుభవిస్తున్నాను కానీ నాది కాదు, అది నీకు చెందింది అని చెప్పడం అనమాట ఇక్కడ. సో బ్రహ్మదేవుడు మామూలుగా అయితే ఇంతకు ముందు పరిస్థితి ఎలా ఉంది అని అంటే మాయలో ఉన్నప్పుడు, మోహంలో ఉన్నప్పుడు నేను ఈ భౌతిక విశ్వానికి అధిపతిని, భౌతిక విశ్వానికి నేనే ప్రభువుని, ఎందుకంటే నా ద్వారానే ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా వచ్చాడు,
ఈ భౌతిక విశ్వంలో సృష్టికర్తను నేను, కాబట్టి నాది ఇది అని అనుకుంటాం. అలాంటి ఒక భ్రమ నుంచి బయటపడ్డారు కాబట్టి ఇది నాది కాదు, ఇది నీది అని తిరిగి ఆయనకి అప్పచెప్పేస్తున్నారు అన్నమాట. అప్పచెప్పేసి ఇప్పుడు కృష్ణుడి దగ్గర ఇప్పుడు ఇంకొక విషయం, ఇంకొకటి ఏమన్నారు, నేను తిరిగి వెళ్ళిపోవడానికి నాకు అనుమతి ఇవ్వండి అని అంటున్నారు. అంటే బ్రహ్మదేవుడు తన లోకానికి తను వెళ్ళిపోవాలి, అంటే నేను అన్ని అపరాధాలు చేసేసాను, ఆ అపరాధాలన్నిటికీ నన్ను క్షమించండి, ఈ విషయం అర్థం చేసుకోవడం అనేటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు, తత్వవేత్తలు కూడా మానసిక కల్పనలతోటి ఎవరు కూడా నేను అర్థం చేసుకోలేరు అనేటువంటి విషయం చెప్పిన తర్వాత ఇక నేను వెళ్ళిపోవడానికి నాకు అనుమతి ఇవ్వండి అని అన్నారు. అంటే ఒక వ్యక్తికి ఒకవేళ యోగమాయ తెర గనక తొలగించబడి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ప్రత్యక్షంగా ముఖాముఖి కనిపిస్తున్నప్పుడు, ఆ ముఖాముఖి కనిపించినప్పుడు కూడా మనము ఆ ఆ కృష్ణుడితోటి ఎంతసేపు కావాలంటే అంతసేపు ముఖాముఖి ఉండొచ్చు. కానీ ఆ ఒక శుద్ధ భక్తుడి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని అంటే, కృష్ణుడి సన్నిధిలో ఉండి కృష్ణుడి సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందడం కంటే ఉత్తమమైనటువంటిది ఏమిటి అని అనుకుంటారు అని అంటే, కృష్ణుడు తనకు అప్పచెప్పినటువంటి సర్వీస్ ఏదైతే ఉంటుందో, సేవ ఏదైతే ఉంటుందో, ఆ సర్వీస్ ఆ సేవను చేయడంలో ఎక్కువ ఆనందాన్ని పొందుతారు. ఓకే, కన్ఫ్యూజన్ క్లియర్ అయిందండి? సో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఒకవేళ మీ అందరికీ ఇప్పుడు శుద్ధ భక్తులు ఎలా ఉంటారు, చాలా మంది మనం అందరం చాలా మంది గుళ్ళల్లోకి వెళ్తే చాలా మంది సర్వీసులు చేసే భక్తులు ఉంటారు, కొంతమంది భక్తులు సర్వీసులు చేయకుండా క్యూలో కూడా తోసుకొని తోసుకొని పోయి కృష్ణుని చూసి వచ్చేస్తారు. ఓకే, దర్శనం చేసుకుని వచ్చేస్తారు. ఎవరు గొప్ప? సర్వీస్ చేసే వాళ్ళు. సర్వీస్ చేసేవాడికి కృష్ణుడు దర్శనం దొరకట్లా, సర్వీసే చేస్తున్నారు కానీ క్యూలో తోసుకొని తోసుకొని వెళ్ళిపోయి కృష్ణుడు ముందు అందరినీ నెట్టేస్తూ అందరినీ నెట్టేస్తూ ఆయన మాత్రం గంటలు గంటలు దర్శనం చేసుకుంటూ ఉన్నాడు. ఆనందం కలుగుతుంది, ఎంతో ఆనందం కలుగుతుంది. ఓకే, మళ్ళీ మనం బయటకు వచ్చి చెప్పుకుంటాం, నాకు మంచిగా దర్శనం జరిగింది, చాలా గొప్పగా దర్శనం జరిగింది, చాలా సేపు నేను అక్కడే నిలబడి చూడగలిగాను, నన్ను ఎవరూ నెట్టేయలేదు, నేను అందరినీ నెట్టేశాను, నన్ను మాత్రం ఎవరు నెట్టేయలేదు, నేను చాలాసేపు కృష్ణుడిని దర్శనం చేసుకోగలిగాను అని చెప్పుకుంటాం మనం. ఓకే, స్వార్థంగా అని చెప్పుకుంటాం. కానీ ఒక నిజమైనటువంటి భక్తుడు కృష్ణుడిని దర్శనం చేసుకోవడం కంటే కూడా కృష్ణుడికి సేవ చేయడంలోనే ఎక్కువగా ఆనందాన్ని పొందుతాడు. ఓకే, సో అదే విషయం ఇక్కడ బ్రహ్మదేవుడు కృష్ణుడిని ముఖాముఖి చూడడానికి అవకాశం ఉన్నా కానీ ఇంకా ఎంతసేపు కావాలంటే అంతసేపు చూడొచ్చు, ఎంతసేపు మాట్లాడాలనుకుంటే అంతసేపు మాట్లాడచ్చు, అంత అవకాశం ఉన్నా కానీ బ్రహ్మదేవుడు నేను వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని అంటాడు. అదే మనమైతే అంటామా, కృష్ణుడు వచ్చి మన పక్కన నుంచి ఉంటే మనం అంటామా, నన్ను వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి కృష్ణ, బాయ్ బాయ్ అని చెప్తామా మనం? చెప్పం ప్రభుజీ. కానీ బ్రహ్మదేవుడు, ఎందుకు అంటే బ్రహ్మదేవుడికి ఇవ్వబడినటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవ కృష్ణుడే ఇచ్చారు. సృష్టి రచన అనేటువంటిది బ్రహ్మదేవుడికి కృష్ణుడు ఇచ్చినటువంటి సేవ, రెస్పాన్సిబిలిటీని ఆ బాధ్యతను నెరవేర్చడం కోసం అందులో పొందినటువంటి ఆనందాన్ని ఆయన ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఒక శుద్ధ భక్తుడు అలానే ఉండాలి. ఓకే, ఒక శుద్ధ భక్తుడు అలానే ఉండాలి. నెక్స్ట్ 40వ శ్లోకం. ప్రభుజీ ఒకటి, అది ఇంకోటి, ఆ భక్తుల ఆరాటం కూడా ఉంటుంది అంటారు కదా ప్రభుజీ, ప్రభుపాదు భుజం పైన కాలు పెట్టి ఎక్కి భక్తుని చేసింది, భక్తురాలు దర్శనం చేసింది అన్నారు కదా ప్రభుజీ ఒకసారి, ప్రభుపాద మరి అది కూడా గొప్పే కదా ప్రభుజీ. ప్రభుపాద భుజం మీద కాదు, అది చైతన్య మహాప్రభు భుజం మీద కాలు పెట్టి, చైతన్య మహాప్రభు భుజం మీద. ఓకే, భక్తుల ఆరాటం కూడా కదా ప్రభుజీ, అది గొప్ప అని ఎక్కడ చెప్పారు, గొప్ప అని చెప్పారా అలా చూడటం, అంటే ఆరాటం, భక్తుల ఆరాటం, అలా భగవంతుని దర్శనం చేసుకునేటప్పుడు కాలు పెడుతున్నారు ఏంటి అనేది కూడా చూడకుండా అట్లా చేస్తారు, అది కూడా అన్నారు కదా ప్రభుజీ. అది ఓకే, దర్శనం చేసుకోవడం తప్పని ఇక్కడ ఎక్కడ చెప్పలేదు, దర్శనం చేసుకోవడం తప్పు అని చెప్పలేదు, కానీ దర్శనంలో పొందినటువంటి ఆనందం కంటే సేవలో పొందినటువంటి ఆనందం ఎక్కువ అని చెప్తున్నారు. అందుకనే హరే కృష్ణ. 40 ఉషశ్రీ మాత. శ్రీకృష్ణ పుష్టి కుల పుష్కర జోషధాయిన్, శ్రీకృష్ణ పుష్టి కుల పుష్కర జోషదాయిన్, శ్మానిర్జరద్వీజ పశుధధివృద్ధికారీన్, శ్మానిర్జరద్విజ పశుధధివృద్ధికారీన్, ఉద్ధర్మ శార్వరహారతి క్షితిరాక్షసదృ, ఉద్ధర్మ శార్వరహర క్షితిరాక్షసదృగ్,
ఆకల్పమార్కమర్హం భగవన్ నమస్తే. ఆకల్పమార్కమర్హన్ భగవన్ నమస్తే. రూపాల వారి భావము, కృష్ణ పద్మము వంటి వృష్ణి వంశమునకు నీవు ఆనందమును వసపువాడవు. ధరణి దేవతలు బ్రాహ్మణులు గోవుల నడి మహాసముద్రమును వృద్ధి చేయువాడవు. అధర్వము నడి గాఢాంధకారమును నీవు నశింపచేయుడువు. ధరణిపై జన్మించిన దానవులను నిరోధింతువు. ఓ దేవదేవ, ఈ విశ్వము నిలిచియున్నంత వరకు, సూర్యుడు ప్రకాశించినంత వరకు నేను నీకు నమస్కరించుచుండును. ప్రభుపాదుల వారి భాష్యము, శ్రీల సనాతన గోస్వామి అభిప్రాయం అనుసరించి బ్రహ్మదేవుడు ఇచ్చట నామ సంకీర్తన పారవశ్యములో నిమగ్నమైనాడు. దేవదేవుని విభిన్న లీలలను సూచించినట్టి నామములను కీర్తించటయే నామ సంకీర్తనము. కంసుడు, జరాసంధుడు, శిశుపాలుడు మున్నగు అసురి ప్రవృత్తి కలిగిన రాజులు జన్మించుటచే సహింపరాణిదైన భూభారమును శ్రీకృష్ణుడు నేర్పుగా తొలగించెను. అట్లే నవీన సమాజమునందును నామమాత్రముగా భగవంతునికి భయపడని పలువురు నిజమునకు దాన ప్రవృత్తికే ఆకర్షితులై ఉన్నారు. అట్టి జనులు సూర్యుడు అస్తమించి చీకట్లు కమ్ముకొనినంతనే ఉత్సాహముగా క్లబ్బులకు హోటళ్లకు వెడలి ఇంద్రియ భోగములో నెలకొనెదరు. అక్రమ సంబంధము, మత్తు పదార్థ స్వీకారము, జూదము, మాంస భక్షణము నేటి కార్యములకే అట్టి స్థానములు ఉద్దేశింపబడినవి. వీరికి ఉండగా బాహ్యముగానే భగవంతుని నియమములను ధిక్కరించుచు తాము నాస్తికులమని ప్రకటించుకుని వారు కొందరు కలరు. ఈ రహస్యమైన బాహ్యమైన భగవద్వైరులు ఇరువురును భూభారమునకే కారణమగుదురు. అట్టి భారమును తొలగించటకే భగవంతుడు అవతరించును. శ్రీకృష్ణుని పైననే మాయను ప్రయోగించినట్లుగా యత్నింపజేసినట్టి తన యందలి సూక్ష్మమగు నాస్తికత్వమును ఆ దేవదేవుడు తప్పక తొలగించవలెనని బ్రహ్మదేవుడు ఇచ్చట పరోక్షముగా పలుకుచున్నాడు. శ్రీకృష్ణునికి, అతని సన్నిహిత మిత్రులకు, గోవత్సములకు అంతరాయమును కలిగించుటకై సత్యలోకము నుండి ధరణికి అర్థించినదైన బ్రహ్మరాక్షసునిగా తన్ను సిగ్గుతో అతను భావించి కొనసాగినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురును పలికిరి. శ్రీకృష్ణ భగవానుడు మహామహేశ్వరుడు అయినప్పటికీ బెత్తము, శంఖము, ఆభరణములు, అరుణధాతువు, నిమలికించము మున్నగువానితో అలంకృతమైనట్టి సామాన్య రూపముతోనూ గోప బాలులతో క్రీడించుచును తన ఎదుట నిలిచినందున తాను అతనితో పంటమాడ సాహసిస్తునని బ్రహ్మ వాపోయెను. సర్వ సంశయములను హరించినవి, భక్తి యోగ సిద్ధాంతం విస్తరింపజేయినవి ఏవో ఈ బ్రహ్మదేవుని ప్రార్థనలు నా చిత్తపు నాదిని నేర్పుతో సుందరముగా మలుచుగాక అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు బ్రహ్మదేవుని ప్రార్థనలను గూర్చి పలికిరి. ఈ శ్లోకము ఆ ప్రార్థనలు చివరిది. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో బ్రహ్మదేవుడు చేసినటువంటి ప్రార్థనలో చిట్ట చివరి శ్లోకం అన్నమాట ఇది. సో ఏం చెప్తున్నారు అని అంటే, శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు అవతరిస్తారు అని అంటే, గాఢాంధకారాన్ని తొలగించడం కోసం, నశింపజేయడం కోసం. తరువాత వృష్టివంశానికి ఆనందాన్ని ఇవ్వడం కోసం, వృష్టివంశస్థులకి ఆనందాన్ని ఇవ్వడం కోసం. తర్వాత ధరణి దేవతలు బ్రాహ్మణులు గోవులు అనే మహా సముద్రమును వృద్ధి చేయువాడవు. అంటే బ్రాహ్మణుల్ని, గోవుల్ని, దేవతలని వృద్ధి చేసేటువంటి వాడు, అధర్మాన్ని తొలగించేటువంటి వాడు. సో ఇవన్నిటి కోసమని భగవంతుడు అవతరిస్తారు. సో అలాంటి భగవంతుడికి బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నారు అనంటే, యాక్చువల్గా నేను నిన్ను మాయలో ఉంచాలి అనేటువంటి ప్రయత్నం చేశాను. అంటే భగవంతుడినే మాయ చెయ్యాలి అని అనుకోవడం అనేటువంటిది ఒక నాస్తికత్వం. ఓకే, అది నాస్తికత్వం. అంటే భగవంతుణ్ణి మోసం చేయడం, లేదంటే భగవంతుణ్ణి నమ్మకపోవడం, లేదంటే భగవంతుడి కంటే నేను మాయగాణ్ణి అని అనుకోవడం, భగవంతుడు ఏమి చేయలేరు నా మాయ ముందు అని అనుకోవడం, ఇవన్నీ కూడా నాస్తిక స్వభావం. బ్రహ్మదేవుడు కొద్ది కాలం పాటు, కొద్ది ఒక క్షణం, బ్రహ్మదేవుడి యొక్క ఒక ఒక త్రుటి కాలం పాటు భగవంతుణ్ణి మాయ చేయాలి అని అనుకున్నాడు. మనం జీవితాంతం చేస్తున్నాం, అది వేరు విషయం. ఓకే, కానీ బ్రహ్మదేవుడు చేసినటువంటి మాయ ఏంటి అంటే ఒక త్రుటి కాలం మాత్రమే. దానికి అతను ఒక అసురుడితో కంపేర్ చేసుకున్నాడు తను తాను. ఏ విధంగా అయితే అసురుడు భగవంతుణ్ణి చంపటానికి వచ్చేసి భగవంతుడు యొక్క లీలలు చేసేటువంటి సమయంలో, లేదు అనంటే తన మిత్రులతోటి, తన బంధువులతోటి, వ్రజవాసులతోటి ఆయన గడుపుతున్నటువంటి సమయంని కొంత వృధా చేస్తున్నారు వాళ్ళు.
అసురులు కూడా, అంటే అసురులు అంటే నాస్తికులే, నాస్తికులు కృష్ణుడిని డిస్టర్బ్ చేస్తున్నారు. ఎందు నుంచి డిస్టర్బ్ చేస్తున్నారు? కృష్ణుడు వాళ్ళ వ్రజవాసులతో చేస్తున్నటువంటి లీలల నుంచి డిస్టర్బ్ చేస్తున్నారు. కాబట్టి నేను కూడా వాళ్ళతోటి సమానము అని చెప్పుకుంటున్నారు ఆయన. ఓకే, అంటే బ్రహ్మదేవుడు ఎంత గొప్ప భక్తులైనా కానీ ఆయనకు వచ్చినటువంటి క్షణకాలం పాటు భ్రమం వలన భగవంతుణ్ణి అనుమానించినటువంటి వ్యక్తి అసురులతో సమానంగా తన్ను తాను చూసుకుంటున్నారు. సో అలాంటి స్వభావం నుంచి నేను బయటికి రావాలి, అలాంటి స్వభావం నుంచే నేను బయటికి రావాలి. నీకు నేను శుద్ధ భక్తుని అవ్వాలి. కాబట్టి సూర్యుడి యొక్క కాంతి ఎంతకాలం అయితే ప్రసరిస్తూ ఉంటుందో అంతకాలం నేను నీకు నమస్కరించే విధంగా చూడు అంటున్నాను. అంతకాలం నేను నీకు నమస్కరిస్తూ ఉంటాను, అంటే నేను ఉన్నంతకాలం నీకు భక్తుడిగానే ఉంటాను అని చెప్పడం. ఓకే, కృష్ణ భగవానుడికి భక్తుడుగానే ఉండడానికి ఆయన ఆరాటపడుతున్నారు. ఓకే, సో ఇక్కడికి బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనలు కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత కృష్ణుడు గోపబాలురు అందరు ఇప్పుడు అసలు గోపబాలురు, అంటే బ్రహ్మదేవుడు మాయలో ఉంచినటువంటి గోపబాలురు కృష్ణుడితోటి కలవడం. అంతకుముందు ఉన్న వాళ్ళందరూ ఎవరు అంటే స్వయంగా కృష్ణుడి యొక్క విస్తారాలు, ఇప్పుడు గోపబాలురు ఇప్పుడు వచ్చేస్తారు. వాళ్ళకి పాపం ఏమీ తెలియదు, వాళ్ళు ఇంతకాలం మాయలో ఉన్నారు అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడే కృష్ణుడు అగాసురుని చంపేశారు, ఇప్పుడు మళ్ళీ అగాసురుని చంపిన తర్వాత ఇంతకుముందు మేము ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో ఆ మాటల్లో కంటిన్యూషన్ అనుకుంటున్నారు. అంటే ఒక సంవత్సరం గడిచిపోయిన విషయం వాళ్ళకి తెలియదు. ఓకే, ఇప్పుడు వాళ్ళు కలుసుకోబోతున్నారు. నెక్స్ట్ 41వ శ్లోకం శిరీష మాతాజీ. శ్రీశుక ఉవాచ. శ్రీశుక ఉవాచ. ఇత్యభిష్టూయ భూమానం త్రిహి పరిక్రమ్య పాదయో. ఇత్యభిష్టూయ భూమానం త్రిహి పరిక్రమ్య పాదయోః. నత్వాభీష్టం జగద్ధాత స్వధామ ప్రత్యపద్యత. నత్వాభీష్టం జగద్ధాత స్వధామ ప్రత్యపద్యతే. శ్రీ సుఖదేవ గోస్వామి పలికిన ఈ విధముగా స్తోత్రము చేసి బ్రహ్మదేవుడు తన ఆరాధ్య దైవమగు దేవదేవునకు ముమ్మారు ప్రదక్షిణం కావించి ఇతప వంగి పాదపద్మములకు నమస్కరించెను. విశ్వసృష్టికర్తయగు అతడు అంతట తన నిజవాసమునకు వెడలేని భాష్యము బృందావనం నందు లేదా బృందావన పరిసర ప్రాంతములందైనను గడ్డిపోచగా జన్మింపజేయమని బ్రహ్మదేవుడు ప్రార్థించినప్పటికీ అతడు స్వధామమునకు వెడలవలనని శ్రీకృష్ణుడు తన మౌనము ద్వారా సూచించెను. విశ్వసృష్టి కార్యమనడి భక్తియుత సేవా కార్యమును బ్రహ్మదేవుడు తొలుత పూర్తి చేయవలసి ఉన్నది. మిదపాతడు బృందావనముకు ఏతించి అచట ప్రజవాసుల కరుణను పడయవచ్చును. అనగా భక్తియుత సేవా కార్యమును సక్రమముగా నిర్వహించుటయందు భక్తుడు సర్వదా అత్యంత సావధానుడై ఉండవలెను. భగవద్ధామమునందు నివసించుటకై యత్నించుట కన్నను అది ఎంతో ముఖ్యమైనది. హరే కృష్ణ. సో చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మనకి ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. చాలా మంది అపోహల్లో ఉంటారు, ఆ అపోహలన్నీ తొలగిపోయేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మనకి ప్రభుపాదుల వారు భాష్యం ద్వారా మనం అర్థం చేసుకుంటాం. అయితే మొదట బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు, నన్ను బృందావనంలో ఒక గడ్డిపోచగా ఆయన చెయ్యి చేస్తే కనుక నేను భక్తుల యొక్క కరుణను పొందగలుగుతాను అనేటువంటి విషయాన్ని చెప్పాడు. బృందావనంలో కనుక నేను ఒక గడ్డిపూచనైనా చాలు అంటే అది ఏమిటి దాని అర్థం? అది బ్రహ్మదేవుడి కోరిక, బృందావనంలో ఉండిపోవాలి అనేటువంటిది బ్రహ్మదేవుడి కోరిక. కానీ చివరికి భగవంతుడు ముఖాముఖి దర్శనం చేసుకుని ప్రార్థనలు చేయడం అయిపోయిన తర్వాత కానీ బ్రహ్మదేవుడు మరి బృందావనంలోనే ఉండిపోతాను అని అన్నాడా? నేను నా లోకానికి వెళ్ళిపోతాను అని అన్నాడు. తన బాధ్యత నెరవేర్చడానికి వెళ్తున్నారు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే చాలా మంది భక్తిలోకి వచ్చిన తర్వాత కొత్త కొత్తగా భక్తి గురించి భగవంతుడి గురించి ప్రవచనాలన్నీ వింటారు. విన్నప్పుడు ఎగ్జైట్ అయిపోతారు. ఎగ్జైట్ అయిపోయి ఇలాంటి కథలు చెప్తున్నప్పుడు
వీళ్ళందరూ కూడా బృందావనం యొక్క గొప్పతనాన్ని, బృందావన వాసుల యొక్క గొప్పతనాన్ని, బృందావనంలో ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి పుణ్యాన్ని, భగవంతుడి యొక్క కరుణని, వీటి గురించి అన్నింటినీ మాట్లాడుకున్న తర్వాత నాకు బాధ్యతలు వద్దు, బంధాలు వద్దు, ఇంకా నాకేం వద్దు, నేను ఏ బృందావనము మాయాపూరు వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా నా శేష జీవితాన్ని గడిపేస్తాను, నేను రిటైర్ అయిపోతాను, నేను ఇంకా భౌతిక బాధ్యతలన్నీ వదిలేస్తాను, లేదంటే నేను చేయాల్సినటువంటి కర్మలన్నింటినీ ఇంకా నేను విరమించేస్తాను అని చెప్పేసి చాలా మంది బృందావనంలోనూ లేకపోతే మాయాపూర్లోనూ సెటిల్ అయిపోవాలనుకుంటారు. ఓకే, దానికి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, మీరు బృందావన్ మాయాపూర్లో సెటిల్ అవ్వడం కాదు, మీరు అప్పుడప్పుడు విజిట్ చేయండి, మీరు అప్పుడప్పుడు విజిట్ చేయండి, మీరు ఉన్న ప్రదేశాన్నే బృందావనంగా మార్చండి, మీరు ఉన్న ప్రదేశాన్నే మాయాపూర్గా మార్చండి. అలా చేయడం వల్ల మీకు వచ్చేటువంటి ఆధ్యాత్మిక పురోగతి మీరు బృందావనంలో పోయి సెటిల్ అయినంత మాత్రాన రాదు, మాయాపూర్లో పోయి సెటిల్ అయినంత మాత్రాన రాదు అనేటువంటి విషయం. ఓకే, సో అలానే ఎంత భక్తుడికి బృందావనంలో ఉండాలి అనేటువంటి కోరిక ఉన్నప్పటికీ బాధ్యతలకి మించింది కాదు. మనం చేసేటువంటి కృష్ణ భక్తి ప్రచారానికి బృందావనంలో ఉంటే ఏం సాధ్యమవుతుంది, మనం బృందావనానికి బయటికి వెళ్తే సాధ్యమవుతుంది. ఇప్పుడు ప్రభుపాదుల వారు కూడా బృందావనంలో ఉండొచ్చు, సన్యాసం తీసుకున్నారు, గౌఢ్య సాంప్రదాయంలో ఆయన సన్యాసం తీసుకున్నారు. మరి గౌఢ్య సాంప్రదాయం ప్రకారం ఆయనకి బృందావనంలో ఉంటే గౌఢ్య మఠం వాళ్లే ఆయన బాగోగులు, క్షేమాలు, యోగాలు అన్ని వాళ్ళు చూసుకుంటారు, చక్కగా ఆయనకి బృందావనంలో ఆధ్యాత్మిక సాధన చేయడానికి అవసరమైనటువంటి అన్ని అవకాశాలు వాళ్ళు కల్పిస్తారు. కానీ మరి ప్రభుపాదుల వారు బృందావనంలో ఉండిపోయారా? ప్రభుపాదుల వారు బృందావనంలోనే ఉండిపోయారా? ఆ వయసులో అయినా సరే బృందావనాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన బాధ్యత అనేటువంటిది బృందావనంలో ఉండడం కంటే ఎక్కువ. ప్రపంచం మొత్తం బృందావనం చేయాలనుకున్నారు ఆయన. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటిలో ఉన్నటువంటి ప్రతి గ్రామము బృందావనంలాగా మారాలనుకున్నారు. ఎక్కడెక్కడైతే కృష్ణ భక్తులు ఉంటారో అక్కడ బృందావనమే. దానికి మనం ప్రత్యేకంగా బృందావనానికే పోనవసరం లేదు. కృష్ణ భక్తులు మన చుట్టూ కనుక తయారు చేయగలిగితే మనం ఉండేటువంటి ఊరే ఒక బృందావనం అవుతుంది. సో అందుకని ప్రభుపాదుల వారు ప్రపంచంలో అన్ని ప్రదేశాలకి తిరిగారు, అంతటా కృష్ణ భక్తుల్ని చేశారు, అంతటా ఆయన బృందావనంలా మార్చేశారు. ఈరోజు మనం మనం ఉంటున్నటువంటి ఊర్లో ఒక ఇస్కాన్ టెంపుల్ ఉంటే చాలు, మనకేమనిపిస్తుంది, భక్తుల సాంగత్యంలోకి వెళ్ళగానే మనం అందరం కూడా చాలా ఆనందాన్ని పొందుతాం, మనం అందరం కూడా చాలా ఎలా అంటే బృందావనంలో ఉన్న ఫీలింగ్ని పొందుతాం మనం టెంపుల్కి వెళ్తే. సో అలా చేయగలిగితే మనం మనం సన్యాసం తీసుకుని పోయి బృందావనంలో ఉండడం కంటే కూడా చాలా ఎక్కువ అనేటువంటిది మనకి ఇక్కడ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ 42వ శ్లోకం. సూర్యకుమారి మాత హరే కృష్ణ ప్రభు. తోనుజ్జాప్య భగవాన్ స్వభువం ప్రాగవస్థితాన్ తోనుజ్ఞాప్య భగవాన్ స్వభువం ప్రాగవస్థితాన్ వత్సాన్ పులిన మానిన్యే యథా పూర్వసకం స్వకం వత్సాన్ పులిన మానిన్యే యథా పూర్వసకం స్వకం. పుత్రుడకు బ్రహ్మకు వెడలుటకు అనుమతినిచ్చిన పిమ్మట దేవదేవుడు సంవత్సర కాలం కిందట ఎచ్చట ఉన్నావో ఇప్పుడునూ అచ్చటనే ఉన్నట్టి గోవత్సములను నదీ తీరంలోకి తీసుకొని వచ్చను. తాను భోజనం ఆరగించిన ఆ ప్రదేశమున గోపాలుడు వెనుకట వదే కూర్చొని ఉండరి. భాష్యం, శ్రీల ప్రభుపాద వారి భాష్యం. బ్రహ్మదేవుడు చేసిన అపరాధము శ్రీకృష్ణుడు క్షమించి అతని పుత్రవాచనముతో చూచినని స్వభువం తన పుత్రునకు అను పదము సూచించున్నది. యమునా తీరమునందు గోపబాలుడు అరణ్యమునందు గోవత్సములు వెనుకటి వలనే నిలిచి ఉండినని ఈ శ్లోకమునందు తెలుపబడినది. పూర్వము అరణ్యమునందు గోవత్సములు కనపడకపోయినంతట శ్రీకృష్ణుడు వాటిని వెతుకుటకు వెడలియుండెను. వాటిని కనక కానక అతడు పరిస్థితిని మిత్రులతో చర్చించుటకు నదీ తీరమునకు తిరిగి వచ్చినంతట వారు కూడా అదృశ్యమైరి. ఇప్పుడు తిరిగి గోవత్సములు అరణ్యమునందు భోజనం ఆరగించుటకు సిద్ధపడి ఉన్నట్టే గోపబాలుడు నదీ తీరమునందు గోచరించిరి. శ్రీల సనాతన గోస్వామి వారి వ్యాఖ్యానం అనుసరించి సంవత్సర కాలము వరకు గోవత్సముల అరణ్యమునందు గోపపాలుడు నదీ తీరమునందు ఉండిపోయేది. వాస్తవమునకు వాస్తవమునకు బ్రహ్మ వారిని వేరొక స్థానము తీసుకుని పోలేదు. సర్వశక్తిమయమగు భగవాన్ మాయచే గోపికలు ఇతర బృందావన వాసులు గోవత్సములను గూర్చి గోపపాలుడిని గూర్చి పట్టించుకొనలేదు. అట్లే గోవత్స గోపబాలుడు సంవత్సర కాలము గడిచిపోవుటను గమనించలేదు. ఆకలి తప్పులు వారికి కలగలేదు. ఇది అంతయు భగవన్ మాయ లీలలోనే అంశమే. గోకుల బాలులను గోవత్సములను నేను నా మాయా తల్పముపై పరుండబెట్టి తిని
నేటికిని వారు మేల్కొనలేదు. అదే సంఖ్యలో గోవత్స గోపబాలురు సంవత్సర కాలము నుండి శ్రీకృష్ణుడితో క్రీడించుచున్నారు. నా మాయకు మోహితులైనట్టి గోవత్స గోపబాలులకు అన్యులైనట్టి వీరెవ్వరు ఎచ్చట నుండి వచ్చిరి అని బ్రహ్మ తలచిండెను. దేవదేవునికి అగోచరమైనది ఏదియును లేదు. ఆ విధముగా శ్రీకృష్ణుడు గోవత్స గోపబాలులను అన్వేషించుచున్నట్లు గోచరించుట కేవలము బ్రహ్మను మోహపరచుటకు చేసిన నాటకమే అయ్యున్నది. బ్రహ్మదేవుడు శరణాగతుడై స్తోత్రము కావించిన పిమ్మట ఆ దేవదేవుడు వెనుకటి వలె ఉన్నట్టి గోవత్స గోపబాలుని చేరుకొను. సంవత్సర కాలము గడిచినందున గోవత్స గోపబాలురు కొంత పెరిగినప్పటికీ పూర్వం వలెనే ఉండి శ్రీకృష్ణుడు అచ్చం బృందావనమందరి గోపబాలునిగా వర్తించుచున్నందున చతుర్ముఖ బ్రహ్మ స్తోత్రం చేసినంతటా అతడు గోపాల భావముతోనే ఉండి మౌనం వహించడని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు పలికి శ్రీకృష్ణుని మౌనము ఇట్టి భావము కలుగు చేయుచున్నది. ఈ చతుర్ముఖ బ్రహ్మ ఎచ్చటి నుండి వచ్చినాడు? ఇతడు ఏమి చేయుచున్నాడు? ఇతడు పలికే మాటలేమిటి? నేను గోవత్సమును మోపిడి పనిలో ఉన్నాను. గోవత్సమును మేపిడి పనిలో ఉన్నాను. గోపబాలుడైన నాకు ఇదేమీనూ తెలియదు. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ సామాన్య గోపాలునిగా తలచి అతని ఎడ అట్లే ప్రవర్తించను. బ్రహ్మ చేసిన స్తోత్రము వినిన పిమ్మట శ్రీకృష్ణుడు గోపాల భావమునే కొనసాగించిన ఆ చతుర్ముఖునికి సమాధానం ఇవ్వలేదు. పైగా ఆ దేవదేవుడు యమునా తీరమునందు బంతి చద్దులు ఆరాధించుటకై మిత్రులను కలుసుకున్నటకు ఎక్కువ ఇష్టపడి ఉండను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో బ్రహ్మదేవుడు వెళ్ళడానికి శ్రీకృష్ణ భగవానుడు అనుమతించిన వెంటనే బ్రహ్మదేవుడు వెళ్ళిపోయి తన మాయలో ఉంచినటువంటి గోపబాలుని గోవత్సాలని అన్నింటినీ కూడా తిరిగి తీసుకొచ్చి ఆ యమునా నదీ తీరంలోకి వదిలేసేశారు. అయితే ఈ గోపబాలురు గోవత్సాలు ఏమనుకుంటున్నాయి అని అంటే వాటికి తెలియదు. ఇప్పటి వరకు మేము మాయలో ఉన్నాం, ఒక సంవత్సర కాలం గడిచిపోయింది అనేటువంటి విషయం వాటికి తెలియదు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు జస్ట్ ఇప్పుడే అఘాసురుని చంపేశాడు, ఇప్పుడే మేము కలుసుకుంటున్నాం. అంతకుముందు కూడా శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళతోనే ఉన్నారు, ఇప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళతో ఉన్నారు. అంతకుముందు కూడా గోవత్సాలను వెతకడం కోసం శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళారు, ఇప్పుడు కూడా గోవత్సాలను వెతికి తిరిగి వస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు అని అనుకుంటున్నారు. కాకపోతే ఒక సంవత్సర కాలం గడిచేసరికి మరి ఆ వయసులో ఉన్నటువంటి పిల్లల్లో ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. మామూలుగా అయితే ఇప్పుడు మన వయసుకు వచ్చిన తర్వాత సంవత్సరం ముందు మనం ఎలా ఉంటామో ఇప్పుడు కూడా మనం అలానే ఉండొచ్చు. కానీ చిన్నపిల్లల వయసులో నెల నెలకి అంగుళం అంగుళం ఎదుగుతారు వాళ్ళు. ఓకే, మరి అలాంటప్పుడు సంవత్సర కాలం గడిచిపోయిందంటే వాళ్ళల్లో ఎంతో కొంత పెరుగుదల అనేటువంటిది ఉంటుంది కదా. ఆ పెరుగుదల అనేటువంటిది వాళ్ళల్లో ఉంది. అంటే సంవత్సర కాలం గడిచింది కాబట్టి సంవత్సర కాలంలో వాళ్ళు ఎంత పెరగాలో అంత పెరిగేశారు. ఇంకొకటి విషయం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు విస్తరించినప్పుడు వాళ్ళ వాళ్ళ రూపాల్లోకి విస్తరించడమే కాకుండా సహజంగా వాళ్ళు సమయంతో పాటు ఎలా అయితే ఎదుగుతారో ఎత్తులో లావులో ఎలా అయితే తేడాలు వస్తాయో ఆ తేడాలను కూడా ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది శ్రీకృష్ణ భగవానుడు విస్తరించి. సో ఇప్పుడు నిజమైనటువంటి గోపబాలురు గోవత్సాలు ఇక్కడికి వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు ఆ మాయను ఆయన ఉపసంహరించుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఉండరు. సో ఇప్పుడు ఉన్నదల్లా ఎవరంటే నిజమైన వాళ్ళు. ఈ నిజమైన వాళ్ళు కొంచెం పెరుగుదలను కనపరిచారే తప్ప వాళ్ళలో ఎవరికి కూడా ఏమీ డిఫరెన్స్ అర్థం కావట్లేదు. సో వాళ్ళందరూ ఇప్పుడే జరిగినటువంటి లీల అని అనుకుంటున్నారు, గోవత్సాలు కానీ గోపబాలురు కానీ. సో ఈ విధంగా బ్రహ్మదేవుడు స్తోత్రం చేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. సో యమునా నదీ తీరంలో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారో చూద్దాం. నెక్స్ట్ 43వ శ్లోకం. అమృతమాతాజీ ఏకస్మిన్నపి యాతేర్థే ప్రాణేశం చాంతరాత్మనః ఏకస్మిన్నపి యాతే రాజా, బాలురు తమ ప్రాణేశ్వరుడు లేకుండా ఒక సంవత్సర కాలము గడిచినప్పటికీ కృష్ణమాయచే కప్పబడిన వారే ఆ సమయమును అంత శ్రీకృష్ణ భగవానుడి కరుణ వలన వాళ్ళకి సంవత్సర కాలం గడిచినా కానీ ఒక క్షణం లాగానే అనిపించింది.
సంవత్సర కాలంలో ఎన్నిసార్లు మనం భోజనం చేస్తాం? రోజులో 3 సార్లు భోజనం చేస్తాం. మరి ఆ విధంగా సంవత్సర కాలంలో 365 ఇంటూ 3 సార్లు భోజనం చేయాలి. మరి ఒక్కసారి కూడా భోజనం చేయకూడదు, ఆకలి ఎంత ఇస్తుంది మనకి సంవత్సర కాలం పాటు కదా. సో మరి గోపబాలు సంవత్సర కాలం పాటు ఏమీ తినకపోయినా కానీ శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకి తినపోయినా కానీ ఏమీ కాకుండా చేసేసారు. అంతేకాదు వాళ్ళందరికీ ఒక్క క్షణంలాగానే అనిపించిందంట, అలాంటి ఒక భావనలోనే ఉంచేశారు శ్రీకృష్ణ భగవానుడు. సో శ్రీకృష్ణ భగవానుడిని మిస్ అయింది మేము ఒక క్షణమే అని అనుకుంటున్నారు వాళ్ళు. నెక్స్ట్ 44వ శ్లోకం రాధారాణి మాతాజీ. ప్రభుజీ ఇక్కడ మాయా తలపం మీద పడుకోబెట్టారంటే వాళ్ళని అది అసలే బ్రహ్మ వాళ్ళ బ్రహ్మదేవుడి యొక్క మాయ. మాయ పడుకోబెట్టడం అంటే అట్లా పడుకోబెట్టడం అని కాదు, దాని అర్థం అదేలేండి ప్రభుజీ, అది మాయలో ఉంచడం. ఉంచడం. ఓకే. కిం కిం న విస్మరంతి హా మాయా మోహిత చేతసః. కిం కిం న విస్మరంతి హా మాయా మోహిత చేతసః. యన్మోహితం జగత్ సర్వం అభీక్ష్ణం విస్మృతాత్మకం. యన్మోహితం జగత్ సర్వం అభీష్టం విస్మృతాకృతం. మాయామోహిత దేవ చేతస్సులు నిజముగా మరువనిదేమున్నది? ఆ మాయాబలముచే ఈ విశ్వమంతయు నిరంతరము మోహగ్రస్తమయ్యుండును. ఇటువంటి విస్మృత వాతావరణమునందు ఎవడను తన స్వరూపమునే ఎరుగజాలకుండను. ద్రౌపదుల వారి భాష్యం. సమస్త విశ్వము మోహగ్రస్తమై ఉన్నదని ఇతర స్పష్టముగా తెలుపబడినది. ఈ విధముగా బ్రహ్మేంద్రాది దేవతలు కూడా ఈ విస్మృతి నుండి బయటపడి ఉండలేదు. శ్రీకృష్ణుడు తన అంతరాంగిక మాయను గోవత్స గోపపాలులపై ప్రయోగించినందున ఒక సంవత్సర కాలం వారు తమ స్వీయ స్థితి విస్మృతికి గురి అగుట ఆశ్చర్యకరమేమీయును కాదు. నిజముగా భగవంతుని బాహ్య మాయాశక్తిచే బద్ధజీవులు తమ స్వరూపమును ఒక సంవత్సర కాలము కాదు కాదు కదా, కోటాను కోట్ల సంవత్సరములు మరిచిన వారే భౌతిక జగత్తుని పిలువబడి భౌతిక జగత్ అని పిలువబడే ఈ అజ్ఞాన సామ్రాజ్యమునందు పలు జన్మలను బడై చుందురు. హరే కృష్ణ, భగవంతుని యొక్క మాయ ధన్యవాదాలు. గురించి ఇక్కడ మనకి చెప్తున్నారు. భగవంతుని యొక్క మాయలో ఉన్నారు కాబట్టి భగవంతుడు వాళ్ళని ఆంతరంగిక మాయలో, వాళ్ళు ఆంతరంగిక మాయ ద్వారా వాళ్ళు భ్రమను కలిగేలా చేసేసారు. ఎలా అంటే సంవత్సర కాలం కూడా ఒక క్షణమే అనిపించేలా చేసేసారు. ఈ సంవత్సర కాలంలో జరిగిన విషయాలన్నీ వాళ్ళు మర్చిపోయేలా చేసేసారు. సంవత్సర కాలంలో ఏమీ జరగలేదని అనుకుంటున్నారు. సంవత్సరం అంటే అఘాసురుడి లీల జరిగిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి సమయానికి మధ్యలో ఏమీ జరగలేదని అనుకుంటున్నారు. నిజానికి ఒక సంవత్సరం గడిచింది, చాలా విషయాలు జరిగాయి, ఇవేమీ కూడా వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళకి ఏం అర్థం కాలేదు. అంటే గోపబాలు లాంటి వాళ్ళు భగవంతుడి మాయలో గనక ఎవరు భగవంతుడు గనక మాయలో ఉంచితే కొన్ని కోట్ల జన్మలు మనం గడిచిపోయినా కానీ మనకి ఏది గుర్తుండదు, మనకేమీ అర్థం కాదు. ఓకే, ఏ విధంగా అయితే మనము ఈ జీవితం మొత్తం గడిపేస్తాం. ఈ జీవితం అయిపోయిన తర్వాత మాయ గనక ఎండ్ అవ్వకపోతే మనం తిరిగి మళ్ళీ మాయలోకే వచ్చేస్తే ఇంతకు ముందు జరిగినటువంటి జన్మ కూడా మనకు గుర్తుండదు, ఇప్పుడు జన్మ వచ్చే జన్మకు గుర్తుండదు, మర్చిపోతాం. అలానే భగవంతుడి మాయ అంత పవర్ఫుల్ అన్నమాట. భగవంతుడి మాయలో ఉంచబడినప్పుడు మనకి ఎన్ని ఎన్ని వందల సంవత్సరాలు, ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు, ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఇలానే ఉంటుంది. ఇదే ఫ్రెష్ ఫ్రెష్ ఉంటుంది, ఇదే నా ఫస్ట్ జన్మ అన్నట్టు ఉంటుంది, ఇప్పుడే నేను పుట్టాను అని అన్నట్టు ఉంటుంది. సో ఈ జన్మయే మాకు శాశ్వతం అన్నట్టు ఉంటుంది. ఓకే, సో అలానే అలానే ఉంచబడతాం మనం. అది భగవంతుడి యొక్క మాయ యొక్క గొప్పతనం. నెక్స్ట్ 45వ శ్లోకం రామారావు ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ. ఊచుశ్చాసు హృద కృష్ణం స్వాగతం తేతి రంహసాం. సుహృదం కృష్ణం స్వాగతం తేతి రంహసా. నైకోప్యభోజి కవలా ఏహి తహా సాధు బుజ్జతాం. నైకోప్యభోజ కవలా ఏహి తహా సాధు బుజ్జతాం. మిత్రుడు కృష్ణునితో ఇట్లు పలికిరి, నీవు చాలా త్వరగానే తిరిగి వచ్చిరి, నీవు లేనప్పుడు మేము ఒక్క ముద్దను కూడా తినలేదు, ఇప్పుడు ఇక్కడ ఇటు వచ్చి చక్కగా భోజనం చేయము. హరే కృష్ణ. భాష్యం. అరణ్యము నుండి గోవత్సములను త్వరగా తీసుకుని వచ్చినందుకు గోపబాలు శ్రీకృష్ణుని అభినందించారు. స్వాగతం చేతి చేతిరంహస అను పద సముదాయం సూచించారు.
కనుక ఇప్పుడు చక్కగా కూర్చుని తృప్తిరీతిగా భోజింపమని ఆ ప్రియతను మిత్రుడు కృష్ణునితో పలికిరు. గోపబాలు పరమ ఆనందమును పొందినవారై తమ ప్రియమిత్రులకు కృష్ణునితో కలిసి భోజనము ఆరగించుటకు ఉత్సాహపడిరని దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని గ్రంథమున శ్రీల ప్రభుపాదులు వివరించింది. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇప్పుడు గోపబాలు కృష్ణుడు చూశారు, కృష్ణుడు చూసి కృష్ణుడితో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? నువ్వు వెళ్ళిపోయావు, ఇప్పుడే కదా వెళ్ళావు, అప్పుడే వచ్చేసావు గోవత్సాలను తీసేసుకొని అని అంటున్నారు. యాక్చువల్గా వెళ్ళింది వీళ్ళు, కృష్ణుడు కాదు. కానీ వీళ్ళ మాయ ప్రభావం ఎలా ఉంది అని అంటే, కృష్ణుడు ఇప్పుడే వెళ్ళారు, ఇప్పుడే వచ్చేసారు గోవత్సాలను తీసుకొని వచ్చేసారు. కానీ నువ్వు వెళ్ళిన ఈ ఒక క్షణం పాటు కూడా మాకు ఏమీ తినాలనిపించలేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి రా, నీతో కలిసి మేము తింటాం, రా నువ్వు కూడా తిండి కానీ అని కృష్ణుడిని పిలుస్తున్నారు వీళ్ళు. ఇది ఒక సంవత్సర కాలం పాటు కృష్ణుడిని వదిలేసి వెళ్ళిన వీళ్ళు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము వదిలేసి వెళ్ళలేదు, కృష్ణుడే మమ్మల్ని వదిలేసి వెళ్ళారు అనుకుంటారు. అది కృష్ణుడి యొక్క మాయ, మాయ యొక్క గొప్పతనం. ఓకే, నెక్స్ట్ 46 మళ్ళీ శ్రీమతి. హరే కృష్ణ ప్రభుత్వం. తతోహ సన్ ఋషికేశో అభ్యవహృత్య సహర్బకై. తతోహ సన్ ఋషికేశో అభ్యవహృత్య సహర్బకై. దర్శయం శర్మాజగరం న్యవర్తత వనాదృజం. దర్శయం చ మజాగరం న్యవర్తత వనాద్వజం. పిమ్మట ఋషికేశుడు నవ్వుచు గోపబాలులతో గూడి చల్దులు ఆరగించెను. అరణ్యము నుండి వ్రజమునకు తిరిగి వచ్చినప్పుడు అతడు మిత్రులకు అజగర చర్మమును చూపెను. హరే కృష్ణ, ధన్యవాదాలు. సో కృష్ణుడికి తెలుసు అన్ని, అందుకని లోపల నవ్వుకున్నారు. నవ్వుకొని ఇక వాళ్ళతో పాటు వెళ్ళి భుజించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత మరి ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు దారిలో ఏదైతే ఇంతకు ముందు అఘాసురుడి యొక్క భౌతిక దేహం ఉందో ఆ దేహాన్ని చూపించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 47 శ్లోకం హనుమాన్ ప్రభుజీ చదువుతారా? హనుమాన్ ప్రభుజీ. బర్హ ప్రసూనావన ధాతు విచిత్రితాంగః. బర్హ ప్రసూనవ ప్రసూనవ వన ధాతు విచిత్రితాంగః. క్రోధామ వేణు దళ శృంగ రవోత్సవాడ్యః. క్రోత్తమ వేణు వేణు దళ శృంగ రవోత్సవాడ్యః. వత్సాన్ గృణన్నను గగీత పవిత్ర కీర్తి. వత్సాన్ గృహనన్ను గగీత పవిత్ర కీర్తి. గోపీ దృగుత్సవ ధృసిహి ప్రవివేశ గోష్టం. గోపీ దృగుత్సవ ధృసిహి ప్రవేశ గోష్టం. హరే కృష్ణ ప్రభు. ప్రభుపాదులు వారి భాష్యం. శ్రీకృష్ణ దివ్య దేహము నెమల పించముతోను పుష్పములతోను వనధాతువులతోను అలంకృతమై ఉండేది. అతని వేణువు బిగ్గరగను వేడుకగను ధ్వనించుచుండెను. గోవత్సములను అతడు పేరు పెట్టి పిలుచుతుండగా గోపబాలుడు ఆ దేవదేవుని పవిత్ర యశస్సును కీర్తించి సమస్త జగత్తును పవిత్రమునర్చిరి. ఆ విధముగా శ్రీకృష్ణుడు నందవ్రజమున ప్రవేశింపగా అతని సౌందర్య దర్శనము ఒక్క మారుగా గోపవనితులకు నేత్రోత్సాహమయ్యను. భాష్యం. ఇక్కడ పేర్కొనబడిన గోపికలు కృష్ణుడి ఎడ వాత్సల్యమును కలిగి ఉన్నట్టు యశోదాది గోపవనితులని శ్రీల జీవగోస్వామి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు పలికి శ్రీకృష్ణుని అద్భుతమైన కార్యముల పట్ల గోపబాలుడు ఎంతగా గర్వపడిరనగా వ్రజమునందు ప్రవేశించినప్పుడు వారు అతని మహిమలనే గానము చేయసాగిరి.
సరే కృష్ణ ప్రభు దండవ. ఓకే, సో వీళ్ళు ఆ వనం నుంచి ఇంటికి వెళ్తూ ఉన్నటువంటి దారిలో శ్రీకృష్ణ భగవానుడు తన వేణువుతోటి బిగ్గరగా ధ్వనింపజేస్తూ ఉంటే వీళ్ళు శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా వాళ్ళు పాటలు పాడుకుంటూ ఆయన యశస్సుని కీర్తిస్తూ సో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రదేశాలన్నింటినీ కూడా పవిత్రం చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా పవిత్రం చేస్తూ వీళ్ళు ఎప్పుడైతే గ్రామంలోకి ప్రవేశించారో, అంటే వ్రజభూమి మీదకి ప్రవేశించారు, అంటే వృందావనంలోకి వచ్చేసారో, అప్పుడు అక్కడ ఉన్నటువంటి గోపవనితలు అందరూ కూడా శ్రీకృష్ణుని చూసి ఒక్కసారి వాళ్ళు కూడా వాళ్ళకి ఆనందం కలిగింది ఒక్కసారి. అంటే ఇంతకు ముందు వాళ్ళ పుత్రులను చూస్తే ఆనందం కలిగేది, ఇప్పుడు కృష్ణుని చూస్తే ఆనందం కలుగుతుంది. ఎందుకు? ఇంతకు ముందు వాళ్ళ పుత్రుల రూపంలో ఉన్నది శ్రీకృష్ణుడు కాబట్టి, ఇప్పుడు వాళ్ళ పుత్రులు అక్కడ ఉన్నా కానీ పుత్రులను చూసి పొందాల్సిన ఆనందం కంటే పుత్రులతో పాటు ఉన్నటువంటి శ్రీకృష్ణుని చూసి వాళ్ళ ఆనందాన్ని పొందుతున్నారు. ఉన్నటువంటి పుత్రులు శ్రీకృష్ణుడు విస్తరించినటువంటి పుత్రులు కాదు. ఓకే, వాళ్ళు నిజమైనటువంటి పుత్రులు కాబట్టి, అది డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ 48. శోభారాణి మాత చదువుతారా? ఓకే, రామారావు ప్రభుజీ చదవండి. శోభారాణి మాత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 48. ఎన్నోదండి? 48. 48 అధ్యానేన మహావ్యాలో యశోధానంద సూనునా. ఒక్క నిమిషం ప్రభు. ఓకే, నేను చదువుతానులేండి మాత. అధ్యానేన మహా, తీసారా బుక్? తీసినండి. నేను చదివేస్తాను. గౌరీ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ నమః. మహావ్యాలో యశోధానందనూనునా. అధ్యానేన మహావ్యాలో యశోనానందసూనునా. హతో వితావయం చాస్మాద్ ఇతి బాలా వ్రజే జగుః. హతో వితావయం చాస్మాద్ ఇతి బాలా వ్రజే జగుః. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. గోపబాలుడు వ్రజమును చేరినంతట శ్రీకృష్ణుడు నేడు ఒక మహాసర్పమును చంపి మమ్ము కాపాడినాడు అని గానము చేయసాగిరి. కొందరు బాలురు శ్రీకృష్ణుని యశోదానందనుడిని వర్ణించగా మరికొందరు అతనిని నందనందనుడని వర్ణించిరి. భాష్యము: వాస్తవమునకు శ్రీకృష్ణుడు అగాసురుని ఒక సంవత్సరమునకు పూర్వమే వధించి ఉండెను. కాని బ్రహ్మదేవిని మాయచే సంవత్సరము పాటు మోహితులైనట్టి గోపబాలురు కాలము గడిచినదని ఎరుగక ఆ రోజే శ్రీకృష్ణుని అగాసురుని వధించి తమతో గూడి గృహమునకు వెడలి ఇచ్చున్నాడని తలచిరి. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో మీకు ఒకసారి ఇంతకు ముందు పరీక్షన్ మహారాజు చేసినటువంటి ప్రశ్న గుర్తు రావాలి. పరీక్షన్ మహారాజు చేసినటువంటి ప్రశ్న ఏమిటి? ఎందుకు ఈ గోపబాలు అందరూ కూడా సంవత్సర క్రితం జరిగినటువంటి లీలను సంవత్సరం తర్వాత చర్చిస్తున్నారు? కౌమార దశలో జరిగినటువంటి లీలని పౌగండ దశలో ఎందుకు చర్చిస్తున్నారు అనేటువంటి విషయాన్ని పరీక్షన్ మహారాజు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి అడిగారు. కాబట్టి సుఖదేవ గోస్వామి ఈ కథ మొత్తం చెప్పేశారు, అసలు జరిగిన విషయం మొత్తం చెప్పేశారు. సో అందుకనే ఇప్పుడు చివరిగా వీళ్ళందరూ కూడా, గోపబాలులు అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడితో కలిసి వ్రజభూమి మీదకి వచ్చేసారు, అంటే వృందావనంలోకి వచ్చేసారు. వృందావనంలోకి రాగానే గోపబాలులు అందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో ఏమని చెప్తున్నారు? ఈరోజు శ్రీకృష్ణుడు ఒక అద్భుతం చేసేశారు. శ్రీకృష్ణుడు ఈరోజు అగాసురుణ్ణి చంపేశారు. శ్రీకృష్ణుడు ఈరోజు అగాసురుణ్ణి చంపేశారు, చాలా అద్భుతం అని వాళ్ళు శ్రీకృష్ణుడు గురించి, ఆయన చేసినటువంటి లీల గురించి గానం చేస్తూ వాళ్ళందరూ కూడా వర్ణిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడు యొక్క యశస్సుని, ఆయన కీర్తిని, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాన్ని అందరిని ఆయన వర్ణిస్తూ ఉన్నారు. యాక్చువల్గా జరిగింది ఒక సంవత్సరం క్రితం, కానీ వాళ్ళకి ఇప్పుడే జరిగింది అని అనుకుంటూ ఇప్పుడే వర్ణిస్తున్నారు. ఇందుకు చెప్తున్నా, ఇందుకే బ్రహ్మదేవుడి కథ అంతా చెప్పారు. సో అందుకని ఒక సంవత్సర కాలం పాటు వాళ్ళు మాయలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. ఓకే, సో ఇక్కడికి శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుడు గోపబాలను కలుసుకోవడం సంవత్సరం తర్వాత, తర్వాత బ్రహ్మదేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడం,
సో ఈ సంవత్సర కాలం పాటు వాళ్ళు ఎలా మర్చిపోయారు అనేటువంటి విషయం, ఇప్పుడే జరిగింది ఎందుకు అనేటువంటి విషయం సుఖదేవ గోస్వామికి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఇక సుఖదేవ గోస్వామిని పరీక్షణ్ మహారాజు నెక్స్ట్ ప్రశ్నలు అడుగుతారు. సో ఆ ప్రశ్నలు ఏమిటి అనంటే, అసలు వీళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమకి సంబంధించినటువంటి ప్రశ్న, కృష్ణుడికి వ్రజవాసులకి మధ్య ఉన్నటువంటి ప్రేమ, ప్రేమకి సంబంధించి ఆయన ప్రశ్నించడం అనేటువంటిది జరుగుతుంది. సో వాళ్ళ ప్రేమ గురించి అడుగుతారు. సో అడిగితే కృష్ణుడికి వ్రజవాసులకి మధ్య ఉన్నటువంటి ప్రేమ గురించి అడిగితే మళ్ళీ సుఖదేవ గోస్వామి ఈ అధ్యాయంలో మిగిలిన విభాగాన్ని తెలియచేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఈరోజుకి ఇక్కడ ఆపుదాం మాతాజీస్. మిగిలిన మళ్ళీ మనము రేపు చదువుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే వచ ప్రతీతానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు రాబోయేది ఇంకా అద్భుతంగా ఉంటది అనిపిస్తుంది ప్రభుజీ. ఎందుకంటే వ్రజవాసులు కృష్ణుడి మధ్య ఉన్న బంధం ప్రేమ అనేది చెప్పమంటున్నారు కదా పరీక్షణ్ మహారాజు, అది ఇంకా బాగుంటది అనిపిస్తుంది ప్రభుజీ. మామూలుగా జనరల్ మీరు చెప్తూ ఉంటారు కదా వాళ్ళ మధ్య ఉన్న ఆత్మీయత అదంతా, ఇప్పుడు దాని గురించే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకుంటామంటే ఇంకా బాగుంటదని అనిపిస్తుంది ప్రభుజీ. సో మామూలుగా మనకి అదంతా వింటుంటే ఆనందం కలుగుతుంది. సో ఇంతవరకు మనము జస్ట్ ఏదో కొంచెం కొంచెం విన్నాము, ఎగ్జాంపుల్ లాగా ఉదాహరణగా అక్కడ ఇక్కడ విన్నాము, అది ఒక స్పెషల్ టాపిక్ లాగా వింటాము. ఇప్పటివరకు మధ్యలో ఒక్కొక్క సందర్భాల్లో మీరు చెప్పారు కదా. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఆకాశం చెప్పినట్టు వాళ్ళ సర్కిల్ వరకే ఉందా ప్రభుజీ, ఇంక బయటకు అసలు ఎవరికి తెలియదు అంటారా ప్రభుజీ, తెలియలేదా ప్రభుజీ ప్రభుజీ తెలియదా ప్రభుజీ, వాళ్ళ సర్కిల్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది అందరికి అంతే. కృష్ణుడు చంపాడని తెలియదు, పాపం చచ్చిపోయింది అనుకుంటారేమో ఒకవేళ చూస్తే ఎవరైనా, కానీ కృష్ణుడు చంపాడు అనేటువంటి విషయం వ్రజవాసులకి వీళ్ళ గోపబాలుకే తెలుసు. సంవత్సర కాలం పాటు మాయలో ఉన్నారు కాబట్టి ఆ లీల గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు వీళ్ళకి తల్లిదండ్రులకి. అది మామూలు విషయంలో అనుకుని ఉంటారు, తెలిసిన తెలియకపోవచ్చు జరిగిన ప్రదేశంలో. ఎందుకంటే ఆ తర్వాత కూడా కృష్ణుడు వచ్చారు వెళ్ళారు 365 రోజులు వచ్చి వెళ్తూ ఉన్నారు కదా సంవత్సర పాలకు. ఈ సంవత్సరంలో ఎవరు ఏమీ అనలేదు గోపబాలు. జనరల్ గా అయితే గోపబాలు ఏం చేస్తారు, వాళ్ళు వెళ్ళగానే ఇంటికి తిరిగి రాగానే అక్కడ కృష్ణుడు ఏం చేశాడు, కృష్ణుడు ఎలా చేశాడు, కృష్ణుడు గురించి చెప్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సర కాలంలో ఎప్పుడు కూడా గోపబాలు అలా చెప్పలేదు, ఎందుకంటే కృష్ణుడే విస్తరించున్నారు కాబట్టి అక్కడ. ఇప్పుడు అసలు గోపబాలు వచ్చేసారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే జరిగింది, ఈ రోజే మేము చంపేశాము తిరిగి వస్తున్నాము అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ ప్రజవాసులు ఆ రోజు జరిగింది అనుకుంటారు అంతే కదా ప్రభుజీ. 10 రోజులు కాదు ఒక సంవత్సరం అప్పుడు జరిగిందని చెప్తారు, ఇలా జరిగింది చెప్తున్నారు. అదే పరీక్షణ్ మహారాజు ఆశ్చర్యం కూడా అది, అదేంటి సంవత్సరం క్రితం జరిగితే ఇప్పుడే జరిగినట్టు చెప్తున్నారు ఏంటి వాళ్ళు అనేది ప్రశ్న. ఇప్పుడే కాబట్టి వీళ్ళు వచ్చింది, వీళ్ళు ఇప్పుడే జరిగింది అనుకుంటున్నారు. ఆ ప్రశ్నకి సమాధానం ఇదంతా తెలుసుకున్నాం. ఓకే థ్యాంక్ యూ, బాగుంది ప్రభుజీ.